సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. ప్రస్తుతం మనం ఉన్నాం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఏరియాలో, అంటే మండలంలో ఉన్నటువంటి జీడిమెట్ల విలేజ్లో. యాక్చువల్లీ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది చూడండి, సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్స్ 82, 83లోనే గత 2 రోజులుగా వివాదం నెలకొని ఉంది. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ స్థలంలో ఎప్పటి నుంచే ఉన్నామని చెప్పి చెప్తూ ఉంటే, దాదాపు 14 ఏళ్ల ముందే ఆ సైట్ని కొన్నామని చెప్తుంటే, మరోవైపు కరీంనగర్కు చెందినటువంటి శ్రీనివాసరెడ్డి బషీర్ అనే వ్యక్తులు తమది అందులో ల్యాండ్, వాళ్ళేమో ఎమ్మెల్యేలేమో దాదాపు 2 ఎకరాల 10 గుంటలు మాదని చెప్తున్నారు. అందులో ఎకరం 11 గుంటల వరకు మాది అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రావడము, ఆ తర్వాత గొడవ అవటము, లోపల ఉన్నటువంటి అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్స్, తర్వాత సీసీ కెమెరాలు అన్నీ కూడా పగలగొట్టేసి గోడలన్నీ తొలగించేసి ఇష్యూ చేస్తూ ఉన్న టైంలోనే పోలీసులు ఎంటర్ అవటము, అలాగే ఎమ్మెల్యేలు కూడా రావటము, ఆ తర్వాత ఇదంతా కూడా అప్పటికే ఇది కోర్టులో ఉంది వివాదం. నిజానికి ఎప్పటి నుంచో కోర్టులో ఉన్నటువంటి వివాదంలో మాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, ఆ సైటు మాదేనని, ఎకరం 11 గుంటలు మాదేనని చెప్పేసి కోర్టు కూడా మాకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పి శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉంటే, ఎప్పటి నుంచో దాదాపు 14 ఏళ్లుగా ఆ సర్వే ఆ నెంబర్లో ఉన్నటువంటి అన్ని ఈ 2 ఎకరాల 15 గుంటల్లో కూడా మేమే ఉన్నామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి విషయం. ఇంకోవైపు ఏమో అది దాంట్లో 4000 గజాల వరకు దాదాపు, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎకరం 11 గుంటల వరకు మేము కొన్నాము, దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, అలాగే ఎప్పటి నుంచో పొజిషన్లో ఉన్నటువంటి, తర్వాత ఆ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో అన్నీ ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేమే పే చేస్తున్నామని చెప్పేసేమో వాళ్ళు చెప్తా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి బషీర్ అనే మరో 19 మంది. అలాగే సర్వే అయితే చేస్తున్నారు పోలీసులు ఈ ఇష్యూని, 41A నోటీసులు ఇప్పటికే మా ఎమ్మెల్యేలకు ఇచ్చున్నారు పోలీసులు, అలాగే సర్వే కూడా జరుగుతూ ఉంది. ఆ సర్వేలో మనకి పూర్తిగా అంటే ఎవరిది ఎంత ఉంది స్థలము, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకుముందు సిల్క్ ఇండస్ట్రీ కూడా ఉండేది, దాదాపు 17 ఎకరాల స్థలం మొత్తంగా ఇది. ఆ 17 ఎకరాల స్థలంలోనూ కంప్లీట్గా 2 ఎకరాల 15 గుంటలు మేము తీసుకుంటే వాళ్ళ స్థలం ఎక్కడుందో చూసుకోమనండి, అది ఇదైతే కాదు అని చెప్పేసి మల్లారెడ్డి వాదిస్తూ ఉన్నటువంటి సిచ్యుయేషన్. అయితే వాళ్ళు మాత్రం లేదు, అందులోనే మాది కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు సర్వే చేస్తే ఆ సర్వేలో కంప్లీట్గా పిక్చర్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మల్లారెడ్డి గారు చెప్తున్నారు క్లియర్గా, ఇంతకు ముందంతా ఎప్పుడూ గుర్తురానటువంటి ఈ పరిస్థితి, ఈ సిచ్యుయేషన్ ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది, ఇప్పుడే ఎందుకు జరుగుతోంది, అంటే ఇన్ని రోజులుగా ఎందుకు చేయలేదు, ఇన్ని రోజులుగా వాళ్ళకు గుర్తురాలేదా వాళ్ళ సైటు, ఇప్పుడే గుర్తొస్తుంది వాళ్ళ సైట్ అని చెప్పేసి మల్లారెడ్డి చెప్తా ఉన్నారు. కావాలని చెప్పేసి ఇన్ని రోజులు ప్రభుత్వం ఉన్నా కూడా, మా ప్రభుత్వం ఉన్నా రాలేదు, ప్రభుత్వం లేకముందు కూడా రాలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది వీళ్ళకి ఈ విషయం అని చెప్పేసి కూడా అర్థం కావట్లేదు అని అంటా ఉన్నారు. తర్వాత వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ని సృష్టించారు, ఇది రియల్ డాక్యుమెంట్స్ కావు, రియల్ డాక్యుమెంట్స్ ఉన్నవి మా దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ తేలేదానికి మరికొద్ది సమయం అయితే పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి గారు వస్తున్నారు, ఆయనతో మాట్లాడదాం. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాసరెడ్డి బషీర్ తరఫున కూడా వీరెవరో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం వివాదం జరుగుతున్నటువంటి స్థలంలోనే మల్లారెడ్డి గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్, ఎప్పుడో 14 ఏళ్ల నుంచి మీరు పొజిషన్ లో ఉన్నామని చెప్తున్నారు, కానీ 40 ఏళ్ల ఇది దూల్చిందని మేము 14 ఏళ్ల కింద కొన్నాము. అంతకుముందే ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో రిజిస్టర్ ఉండే ఓ ఇండస్ట్రీ ఉండే, చీరలది, చీరలు తయారు చేసేది ఇండస్ట్రీ ఉండే. ఆ ఇండస్ట్రీ జాగలా మారడానికి తన మేము కొన్నాం 14 ఏళ్ల కింద. మొత్తం 2 ఎకరాల 10 గుంటలు, 10-15 గుంటలు ఉంటుంది. 1 ఎకరా 29 గుంటలు, 82, మిగతాదేమో 83లా. అప్పటి సంది మేమే ఉన్నాం పొజిషన్లో. వాళ్ళు కూడా అన్ని ఇండస్ట్రీ నడిచింది, షెడ్లు ఉండే, గూగుల్ మ్యాప్ తీసిన ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సడన్గా వీళ్ళు 4000 గజాలు ఒక 9 మంది రిజిస్టర్ చేసుకురు. అందులో లక్ష్మణ్ కూడా విప్పు ఉన్నాడు, ఇప్పుడు మా బేతి సుభాష్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆ పేరు అన్నాడు 9 మందిరా. ఆయనది సుధామ అనేట ఆయనది 4 ఎకరాల 24 గుంటలు, అది రోడ్ అవతలు ఉంది. మిలిటరీలో పోయిన లెటర్ కూడా తెచ్చిన ఆయనది, మిలిటరీలో పోయిన తెచ్చిపెట్టి ఆయన ఏం చేసిండు, మా దాంట్లో 4000 గజాలు రిజిస్టర్ చేసిండు. మళ్ళా అదే నంబర్లు ఉంది కాబట్టి 9 మందికి రిజిస్టర్ చేశాడు. ఆ 9 మంది ఇప్పుడు మా దగ్గరికి దానికోసం వచ్చిరారు. ఇక ఈ ఏబిసి ఉంటే మొత్తం అది 17 ఎకరాలమ్మా.
మా దానిలో ఉన్నది ఒక ఎకరం 29 గుంటలే, 82 83 ఒక 30 గుంటలు ఉంది, మొత్తం 2 ఎకరాల 15 గుంటలు అది మాది. కంపౌండ్ వాళ్ళు ఉంది, 40 ఏళ్ళ సంది ఉంది మా పొజిషన్. వాళ్ళు 4000 గజాలు మా దాంట్లో ఉందని వచ్చారు అమ్మ, రాత్రి రాత్రి వచ్చారు, 100 మంది వచ్చారు. అదంతా మా షెడ్లన్నీ గులగొట్టిర్రు, మాకు ఆడ వాళ్ళు కూడా పెంచి చేసుకురు, కంపౌండ్ వాళ్ళు పెట్టిర్రు. అంటే ఇన్నేళ్ళుగా ఎందుకు గుర్తు రాలేదు వాళ్ళకి? అదే కదా, అదే మాకు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదు, అంతకుముందు రాలేదు. అది పోర్జరీ డాక్యుమెంటు. ఇప్పుడు అన్నీ ప్రూఫ్ చేస్తున్నాం, రేపు అన్నీ తయారు చేసుకొని సీఎం తానికి పోతున్నారు. రేపు టైం గాడి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? సర్వే చేస్తారు. పోలీసు వాళ్ళు ఒకటి మంచి పని చేస్తారు, మాకు సర్వే చేస్తారు, అది ఒక గొప్ప పని చేస్తారు. ఇప్పుడు పాలు పాలు అయిపోతే సర్వే చేస్తే నీళ్లు నీళ్లు అయిపోతుంది. మీరు పాలు మాత్రం మర్చిపోరా? పాలు ఎట్లా మర్చిపోతా చెప్పు, పాలు నాణ్యత నీళ్లు వాళ్ళు అవుతారు. నేను ఇందాకే చెప్పాను, ఎవరైతే శ్రీనివాసరెడ్డి అవతల బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము, వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. ఏమవుతారండి మీకు శ్రీనివాసరెడ్డి గారు? మిత్రుడు అండి, మిత్రుడు. సో అంటే ఆయన ఒక ఎన్ఆర్ఐ, ఆయనతో కలిసి మనం కూడా ఇన్వెస్ట్ చేసాము. అంటే ఇప్పుడు ఈ సర్వే నెంబర్ లో మీకు కూడా ల్యాండ్ ఉందా? మాకు ల్యాండ్ లేదు, ఆయనది ల్యాండ్. శ్రీనివాసరెడ్డి ఆయన మిత్రులము. సో ఫైనాన్షియల్ గా మనం కూడా హెల్ప్ చేసాము, అంటే ఆ ఫ్రెండ్షిప్ ఉంది. సో ఒక చాలా పెద్దగా అంటే చాలా సఫర్ అవుతున్నాడు. మనం మల్లారెడ్డి గారిని కూడా 2 ఇయర్స్ నుంచి సంప్రదించడానికి ట్రై చేస్తూనే ఉన్నాము. ఆయన కలిశాడు, సర్వే పెట్టుకోమని చెప్పి. ఈ రోజు నిన్నటిది సర్వే కాదు, ఆయన 3 నెలల నుంచి క్రితం నుంచి మనం మాట్లాడుతున్నాము. సర్వేయర్ని పిలిపిస్తే బెదిరించి పంపించారు. ఇప్పుడేమో నేను సర్వేయర్ని, మీరు ఫోనే చేయలేదు అంటాడు, సర్వేరే రాలేదు అంటాడు. సో ఆయనకు నచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేది, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే మన ల్యాండ్ 4000 గజం వచ్చేది 82 సర్వే నెంబర్లో వస్తుంది. సర్వే నెంబర్ 82 వస్తుంది. సర్వే నెంబర్ 82లో ఆయనది 1.29 ఎకర్స్ ఉంది. మేము దానికి అవాయిడ్ చేయట్లేదు, అబ్జెక్షన్ చేయట్లేదు. వి యాక్సెప్ట్ దట్ ఆయనది ఉందని మనకు కూడా తెలుసు. ఆ 1.29 ఎకర్ వదిలేసిన తర్వాత మనది ఒక 4000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇంచుమించు ఒక 22 గుంటాస్ వస్తుంది అనమాట. సో మేము దాని గురించి మాట్లాడితే ఇప్పుడు సడన్గా కొత్త డ్రామా ఏం స్టార్ట్ అయిందంటే ఇది 83 సర్వేలో వస్తుంది, ఇది నాది అని చెప్పి చెప్పడం స్టార్ట్ అయింది, మొదలైంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు సర్వే మనం 82 సర్వే కానీ నిన్న మాట్లాడుకున్నాము. ఓకే, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు మంచి కోఆపరేషన్ ఉంది, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, న్యాయానికి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం అనేది మనకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 85, 84, 83, 82 అంటే ఇన్ని సర్వే జరుగుతుంది ఇప్పుడు. సో మేబీ ఇంకొక 1-2 అవర్స్లో సర్వే రిజల్ట్ వస్తుంది. మాకు 100% మాకు తెలుసు సర్వే మనదే వస్తుంది అనేది, మాకు క్లారిటీగా ఉంది. ఆ సర్వే చేపించడానికి వీళ్ళు అడ్డుకుంటున్నారంటేనే వీళ్ళకి అర్థం కావాలి. చూసే వాళ్ళకు కూడా అందరికీ తెలియాలి ఏంటంటే ఇది వాళ్ళ దగ్గర ఏదో మిస్టేక్ ఉంది, లూపాలు ఉందని చెప్పి. నిన్న మేము మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడారు. ఆయన మాట్లాడేటప్పుడు ఇప్పుడు నాది 83లో ఉన్న ప్లాట్స్ అవి ఎక్కడికి వెళ్ళి నేను ఎక్కడ వెతకాలి అంటాడు. అది మనం ఎందుకు వెతుకుతాము? అది మీ ల్యాండ్, మీరు వెతుకోవాలి. కానీ ఇప్పుడు 82లో ఆయనకుంది, అలాగే మీది 82లో కాదు, 82/1/ఈ అనేదో క్రియేట్ చేశారు, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అంటున్నారు ఆయన. 82/అఈ అలా ఉంటుంది. అయినది అలా చూస్తే 82 పార్ట్ అని ఉంటుంది రిజిస్టర్ డాక్యుమెంట్లో. 82 పార్ట్ అనేది మన మ్యాప్లో కూడా లేదు, మనం ఎక్కడ రికార్డ్స్లో కూడా లేదు. వాళ్ళది 82 పార్ట్ అని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ 82 పార్ట్ అని పెట్టుకొని 83 దాన్ని కూడా వాళ్ళు అందులో మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో మన ప్రాపర్టీ, మన డాక్యుమెంట్స్ ఏదైనా కానీ కరెక్ట్గా లీగల్గా యాజ్ పర్ ద లా అన్నీ ఉన్నాయి. అన్ని సర్వేలు జరిగినాయి, ఇది ఇప్పుడు కొత్తగా సర్వే చేయడం కాదు. ఆల్రెడీ మనకు ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ది వీళ్ళన్నీ సర్వేలు జరిగిపోయినాయి 2000లోనే. సర్వే జరిగిన తర్వాత కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. నిన్న మేము కాగితాలు అన్ని చూపించాము, ప్రెస్లో కూడా ఇచ్చాము, కాపీస్ ఇచ్చాము. మీరు ఎప్పుడు కొన్నారు అసలు ఇది? 2022. మరి ఆయన 14 ఏళ్ల ముందే కొన్నాను అంటున్నారు, తర్వాత కదా మీరు కొనింది? లింక్ ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వటం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే వాళ్ళు ఇప్పుడు మనము కేసు ఫైల్ చేస్తాము, ఏదో ఒక పిటిషన్ ఏదో వేస్తాము, అటే వేస్తాము, అది రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అప్లై చేసి మేము అప్లై చేసినామంటారు, రిజెక్ట్ చేసి ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి కదా, మేము ఆ ప్రూఫ్ చూపిస్తాం. ఎంత ఉంటుందండి ఇక్కడ ఏకర్ వచ్చి ల్యాండ్ కాస్ట్ అంటే, యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ అడగట్లా నేను, యాజ్ పర్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 1.5 లాక్ ఉంది గజానికి. ఇది 40 కోట్లు ఆస్తి అండి. మనం ఇప్పుడు ఫైట్ చేసేది అంటే 4000 గజాము, మాది 40 కోట్లు. ఇది ఈయన భూ స్వాధీనం చేస్తాడని చెప్పి ఇది మనం చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రపంచం అంతా యావాదంతా తెలంగాణకే తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదని చెప్పి, ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
మల్లారెడ్డి గారి దగ్గరికి పోయి మేము ఫేక్ డాక్యుమెంట్ తీసుకపోయి మేము ఆయన మీద ఆయనతో ఫైట్ చేసే అంత ఇదే మాకు ఉంటుందా? ఉంటుందా? ఒక విషయం మీరు చెప్పండి, ఎందుకు ఈ పనులేని పనులు పెట్టుకుంటారు అండి ఎవరైనా ఇట్లా? వాళ్ళేమో మావి ఫేక్ డాక్యుమెంట్లు అంటారు, మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్లు అయితే మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఒక రోజు కూర్చుంటే అయిపోతుంది కదా. మేము ఎన్నిసార్లు ఇన్ని రోజులుగా అంటే అది ఎప్పుడో జరిగింది సంఘటన, మరి ఇన్ని రోజులుగా మీరు ఎందుకు బయటకు వచ్చి ఆ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి చూపించి బయటకు ఎందుకు మాట్లాడలేదు మీరు ఇన్ని రోజులు? మేము వాళ్ళు మీకు తెలుసు ఆయన మంత్రిగా ఉన్నారు గతంలో, వాళ్ళ ప్రభుత్వం ఉండే, సో మాకు అపాయింట్మెంటే లేదు. మేము కలుద్దాం కలుద్దాం మాట్లాడదాం అని మాకు ఓ నెలల నెలలు అట్లా వెయిట్ చేసింది పోయింది. ఈ రోజు మేము కలిసినాము, దాని తర్వాత మాట్లాడదాం సెట్టుకుందాం చేద్దాం అన్నారు. ఇప్పుడు అంటే ప్రభుత్వం మారేసరికి మీరు ముందుకొచ్చారా? ఏంటి ప్రభుత్వం మారేసరికి ముందుకు రాలేదు మేము, అలా కాదు. ఇది లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ప్రభుత్వం రాకముందు నుంచే మేము రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. పోలీస్ స్టేషన్లో మనం పిటిషన్ పెట్టింది అయింది, వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. సో ఇవన్నీ జరుగుతూ జరుగుతూ ఇప్పుడు మా అదృష్టమో ఆయన దురదృష్టమో మాకు తెలియదు, ఒక మంచి ఒక ఆప్షన్ వస్తుంది. కోర్టు నుంచి 2016లోనే ఆర్డర్ ఉంది అంటున్నారు, మరి అప్పటి నుంచి ఎందుకు వదిలేశారు మీరు? మేము అదే రీచ్ అవుతూనే ఉన్నాము. వాళ్ళ ప్రభుత్వం ఉండే, వాళ్ళ మినిస్టర్ ఉండే, ఆయన పెద్ద మినిస్టర్ ఉండే, సో మాకంత ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు కోర్టు నుంచి 2016లో ఆర్డర్ ఉందన్నారు కదా, అది ఉందా మీ దగ్గర? నిన్న కూడా మీరు అంతా ఫోటేజ్ లో కవరేజ్ లో తీసుకున్నారు, నిన్న కూడా అన్ని మీకు అన్ని న్యూస్ లో కూడా వచ్చింది విత్ ఏడీ సిగ్నేచర్ వాళ్ళందరిది, ఎంఆర్ఓది, మండల్ ఆఫీసర్ అందరిది. సర్వే తర్వాత తేలుతుంది కదా, తేలుతుంది అంతే కాదు. ఎందుకు ప్రతిసారి కూడా మల్లారెడ్డి గారు అక్కడ ఆక్రమించారు, ఇక్కడ ఆక్రమించారు, ల్యాండ్ కబ్జా చేశారు, ల్యాండ్ గ్రాబ్, ఇట్లా ఎందుకు మాట్లాడారు? ఆయనకి ఏం అవసరం మేడం? మరి రాజశేఖర రెడ్డి ప్రజాసేవ చేయకుండా ఉన్న ఆస్తులతోటి ఇంకా కాలేజీలు పెట్టి తలుచుకుంటే 5 నిమిషాల్లో ప్రభుత్వం వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక్కటే నిమిషంలో కాల్ చేస్తే 2 లాక్స్ పబ్లిక్ అని ఎంబడిస్తూ ఉన్నారు. అయినా కానీ ఏంటంటే పబ్లిక్ మాకు ఒక కారు గుర్తుంది చేసారు, ఒక కళ్యాణ లక్ష్యం తెచ్చినాము, ఒక ప్రభుత్వానికి మేము పాలసీ చెప్పినాం కాబట్టి అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఈ అద్దె ఎక్కర 2 గజాలు కబ్జా చేస్తారా మేడం? మొన్ననే చెప్పిన సార్ 800 ఎకరాలు ఉందని చెప్పి మల్లారెడ్డి చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు 82లోనే పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ ఈ కాన్సెన్సీలో ఉండి మా ఎమ్మెల్యే మీద వచ్చి దొంగ పంది అంటే మా మనసు ఎంత బాధపడింది. ఇష్యూ ఏంటంటే 6 మంత్స్ కిందనే వచ్చి ఎవరు లేకుండా గొడవలు కులగొట్టినారు 6 మంత్స్ బ్యాక్ ఎలక్షన్ బిఫోర్. మేము అందరం 4 వెళ్ళి అఫీషియల్గా మా అడ్వకేట్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద ఒక్కసారి మీరు కూడా ఎంక్వైరీ చేపియండి సిఐ గారు. దాన్ని మీరు ఏం చేసినారు, ఏం సెక్షన్లు పెట్టినారు, ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు నైట్ వచ్చి ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇంత హంగామా అయింది, పెద్ద మనిషి వచ్చిండు మల్లెడ్డి గారు అని చెప్పి ఆయన వచ్చిండని చెప్పి ఇంత డ్రామా చేస్తున్నారు కదా. మళ్ళీ 6 నెలల కింద వీళ్ళు ఎవరికి తెలియకుండా వచ్చి కులగొడితే మేము ఎవరు అప్పుడు ఎవరు ఎంతమంది రాలేము? మేము నలుగురమే ఉండే మా అడ్వకేట్ గారు, మేము మా బావ అయితే. అదే అడగండి ఒకసారి సిఐ గారిని, మళ్ళీ ఇష్యూ 6 నెలల కిందనే ఎఫ్ఐఆర్ చేసినారు, వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు. ఎఫ్ఐఆర్ అయింది, ఏం యాక్షన్ లేదు అంటే దీని అర్థం ఎవరికి మొగ్గు చూపుతున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి ఎవరికోసం చేస్తున్నట్టు? మేము అడిగేది ఒక్కటి, మీకు న్యాయంగా రావాల్సి ఉంటే ఈయన డాక్యుమెంట్ వచ్చింది 2 నెలల కింద, 2 సంవత్సరాల కింద. ఈయన ఎక్కడైనా ఇక్కడ నుంచో కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటే ఇప్పుడు మీరు ఒక మనం ఒక చిన్న ఫోన్ కొనుక్కుంటేనే 100 షాపులు తిరుగుతాం, 100 కాదని ఒక 10 షాపులు, 10 మంది ఫ్రెండ్స్ని అడుగుతాం. ఇంత పెద్ద కోట్ల ఆస్తి పెట్టుకొని కోట్ల భూమి కొనుక్కుండే దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంట, దాన్ని ఏం చెక్ చేయడంటే ఇక నా భూమి మీద డాక్యుమెంట్స్ సంతకాలు. నేను కూడా రేపు పొద్దున్న నీ పేరు మీద ఉన్న డాక్యుమెంట్ ఇవ్వండి, వేరే పేపర్ పెట్టి సంతకాలు తెచ్చిస్తారు, రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. మీకు ఏమనిపిస్తే చెప్పండి, మీ డాక్యుమెంట్ ఇస్తే చాలు. దాని ఇవాళ రేపు అన్నీ తెలిసి ఎట్లా ఫోర్జరీ చేస్తున్నారు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.